లేదండి ఎక్కడైనా ప్రాబ్లం అయినా అయితదంటే ఇప్పుడే మాకు అందిన సమాచారం ఏంటంటే ఈ రాష్ట్రంలో గాని ఈ జిల్లాలో గాని ఎక్కడ కూడా ఈవీఎం మిషన్స్ ఖరాబ్ అయ్యి స్ట్రిప్స్ కౌంటింగ్ చేసినటువంటి పద్ధతి ఎక్కడ కూడా జరగలేదు ఈ జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి ప్రమేయంతోని వారు చేసినటువంటి మాల్ ప్రాక్టీస్ తోని ఇది నాకు తీవ్ర నష్టం జరిగింది దీనికి అప్పుడే ఐదు అభ్యర్థిగాని అక్కడనే అబ్జెక్షన్ చేసినా అభ్యర్థిగాని నా ఒక అబ్జెక్షన్ కూడా క్లెయిమ్ చేసినా చెప్పినా నేను ఈవీఎం ప్యాడ్స్ ను మీరు ఖచ్చితంగా మీరు వెరిఫై చేయాలి ఏదైతే ఎలక్షన్ పోలైన ఓట్లు ఈవీఎం ప్యాడ్స్ ఈవీఎం మిషన్స్ ఎన్ని ఈవీఎం మిషన్స్ ఉన్నాయి ఈ నాలుగు మిషన్స్ ఉన్నటువంటి ఈ నాలుగు మిషన్లో ఈ స్లిప్స్ ని ఎందుకు మీరు నాలుగు మిషన్ల మిషన్ల స్లిప్స్ ని ఎందుకు లెక్కింపు చేస్తున్నారు విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా నా మాట ఎవరు లెక్క చేయకుండా ఏకపక్షంగా అక్కడనటువంటి ఎలక్షన్ అధికారి అక్కడ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ముగ్గురు కలిసి ప్రకటన చేయడం జరిగింది దీని న్యాయపరంగా మేము పెద్ద ఎత్తున హైకోర్టుకు సంప్రదిస్తాం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము నైతికంగా ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ మా కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఓటర్కు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను ఇక్కడే ధర్మపురి లక్ష్మణ క్షేత్రంలోనే ధర్మపురి యొక్క దైవం ఈ ఎన్నివర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని మరొకసారి నేను ప్రజలకు తెలియజేస్తున్నా నేను ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఒకటే మాట అడగదలుచుకున్నా ఒక దళితునిగా ఒక పేద కుటుంబం కలిగి వచ్చిన వాడిని ఇన్నిసార్లు నేను ప్రజల మధ్యలో ఇన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నా శివరిని వంశంలో నీకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీకున్నటువంటి ధరను అడ్డం పెట్టుకొని నీ అభ్యర్థి గెలపాలని చెప్పి గెలిపియాలని చెప్పి ఉద్దేశంతో నీ అధికారులను పురామించిన మాట వాస్తవం కాదా అని చెప్పాడు నిజంగా అదే మాట వాస్తవం కాకపోతే నీకు చిత్తశుద్ధి ఉంటే నేను సోమవారం రోజు నేను ఎలక్షన్ కమిషన్ ని సంప్రదిస్తున్నా రాతపూర్వకంగా నేను ప్రభుత్వానికి నేను ఒక ప్రిపరేటేషన్ వినతి పత్రం ఇస్తా ఎలక్షన్ కమిషన్ నివేదిక ఇస్తా వినతి పత్రం ఇస్తా వాటి మీద తిరిగి రీకౌంటింగ్ జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ప్రభుత్వాన్ని ఒకవేళ రీకౌంటింగ్ ప్రభుత్వం ఇంకా సమ్మతం తెలియదు ఖచ్చితంగా మీ ప్రమేయంతో మీ అభ్యర్థిని మీరు ప్రకటించిన విషయాన్ని నేను ప్రజల వద్దకు తీసుకెళ్తా ప్రజలను మొత్తం అప్రమత్తం చేసి ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక దళితుని ఒక నయవంచన చేసింది ఈ విధంగా గెలిచినా కూడా మన గెలుపును గెలుపుగా ప్రకటించకుండా వారి అధికార దుర్యంతో వారికి ఉన్న డబ్బుతోని ఈ విధంగా నన్ను నష్టం చేసిన విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాన్న విషయాన్ని Subscribe us and press the bell icon for more interesting updates.